వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక క్షమా వరండానికి కన్నయ్యతో మాట్లాడుతూ ఉంటుంది కన్నయ్య నేను చెయ్య ఏం తప్పు చేయలేదు కన్నయ్య తాతయ్య గారు కోలుకోవాలని పాట పాడాను ఇప్పుడు అది అత్తయ్య చూసింది అత్తయ్య నన్ను క్షమించదు నాతో నా తప్పు చేశావని చాలా కోపంగా ఉంటుంది ఇప్పుడు అత్తయ్య ఎలాంటి శిక్ష విధించినా అనుభవిస్తాను కన్నయ్య ఇక్క ఇటు నుంచే ఇటు వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోతాను తాతయ్య గారు కోలుకున్నారు అది నాకు చాలు సంతోషం అని అంటూ ఉంటూ బాధపడుతూ ఉంటుంది ఇక మాట పాటలు విన్న వసంత శ్యామ అని పిలుస్తూ ఉంటుంది శ్యామను పిలవగానే శ్యామ అత్తయ్య నన్ను క్షమించండి నాతో నన్ను మన్నించండి అని చెప్తూ ఉంటుంది అమ్మ శ్యామ నువ్వే తప్పు చేయలేదమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు పాట పాడి మా నాన్నగారుని కోలుకునేలాగా చేశావు తను సృహలోకి వచ్చాడమ్మా అది నీకు మంచి పనే కదమ్మా నిన్ను ఎలా తప్పు పడతాను అసలు నువ్వే నన్ను క్షమించాలమ్మా నీ కాళ్ళు పట్టుకుందామని అనుకుంటే నువ్వు చిన్న వై చిన్నదాని వైపు ఆయుష్కీరం అని ఆలోచిస్తున్నానమ్మా నన్ను మన్నించమ్మా అంటూ ఇంకా లోపలికి వెళ్దాం రా అమ్మ అని వసంతను వైదే వసంత్ వైదేహి శ్యామాను లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అఖిల్ ఆనంద వర్మ సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇక లోపల వెళ్ళగానే వైదేహి లోపలికి వెళ్ళగానే వసంత వాళ్ళ నాన్న తన జాతకం తీసుకురమ్మని చెప్తాడు అఖిల్ జాతకం చూసి ఇదేంటి ఇది అఖిల్ జాతకం కాదు ఈ జాతకం నేను రాయలేదు అని చెప్తూ ఉంటాడు ఇదేంటి అదేంటి నాన్న అలా అంటున్నావు అని వసంత అంటూ ఉంటుంది అవునమ్మా నేను మంచి గడియల్లో జాతకం రాశాను ఈ జాతకం మంచి గడియల్లో రాయలేదు అసలు ఈ జాతకం నేను రాసిందే కాదు అని చెప్తూ ఉంటాడు ఈ జాతకం చూడగానే నాకు అనుమానం వచ్చింది కానీ వయసు అయిపోయింది కదా ఇంకా గుర్తుందా అనుకుంటారు అని చెప్పలేదు ఇది ఎవరు రాయించారు అని అడుగుతూ ఉంటాడు తాతయ్య గారు ఇక వసంత మాత్రం ఇంకెవరు నాన్న ఆ గురువమ్మే అని చెప్తూ ఉంటుంది ఎంతమ్మా నువ్వు అంటున్నది అని వసంతను అడుగుతాడు అవును నాన్న ఆ గురువమ్మే నన్ను మోసం చేసి గవ్వల స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళి జాతకం రాయించి తనకు గాకిల్కు కళాకారుల గండం ఉందని అబద్ధం చెప్పించి నన్ను ఇన్ని రోజులు మోసం చేసింది నానా ఆ గురువమ్మే అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో గురువమ్మ లోపలికి వస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళందరు ఇలా ఉన్నారు ఎందుకు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక లోపలికి వచ్చిన గురువమ్మ వదన నేను ఊరికి వెళ్ళొస్తాను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి వదిన అక్కడ ఒక రైతు రమ్మని ఫోన్ చేశాడు నాకు పని ఉంది వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత వసంత మాత్రం ఏంటి గురువమ్మ వెళ్తున్నావా వెళ్ళొస్తానని పోతున్నావు కదా ఇక్కడ పని అయిపోయిందా ఇంకా ఏమీ లేదా అని అంటూ ఉంటుంది అదేంటి వదిన అలా అంటున్నావా అని గురువమ్మ అంటూ ఉంటుంది ఇక నువ్వు మాట్లాడకు గురువమ్మ నువ్వు మాట్లాడాల్సిన అధికారం లేదు నీకు హక్కు లేదు నా కోడలు శ్యామ చేత పాటలు పాడించావు తనను బెదిరించావు తన చేత అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నావు నీ కూతురుకు పాటలు పాడటం రాదు అసలు తను కళాకారునే కాదు నా కోడల్ని అడ్డం పెట్టుకొని నీ కూతురు కళాకారుని గొప్పలు చెప్పుకున్నావు నా కోడల్ని నానా హింసలు పెట్టావు బాధ పెట్టావు అని చాలా కోపంగా తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న గురువ అమ్మ రూపారాన్ని షాకై చూస్తూ ఉంటారు ఏంటి వదిన మీరు మాట్లాడది అని అంటూ ఉంటుంది ఇక నువ్వు మాట్లాడకు ఇక నువ్వు మాట్లాడితే బాగుండదు అసలు నువ్వు క్ష్యామా చేత అగ్రిమెంట్ రాయించుకున్న పేపర్స్ మర్యాదగా ఇస్తావా ఇవ్వవా లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటావా అని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఇంతలో గురువమ్మ కంప్లైంట్ వాపస్ పేపర్స్ తీసుకొని వస్తుంది ఇదిగో వదిన శ్యామ చేత రాయించుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అని చూపిస్తూ ఉంటుంది ఇక వసంత ఆ పేపర్స్ అన్ని చెక్ చేసి అక్కడే ఉన్న అఖిల్ చేత పది లక్షలు తీసుకురా అఖిల్ అని చెప్తూ ఉంటుంది అఖిల్ లోపలికి వెళ్తాడు ఇక శ్యామాను చేయి పట్టుకొని రా శ్యామ ఇక్కడ నిలబడు అని వసంత అంటూ ఉంటుంది ఇక అఖిల్ పది లక్షలు తీసుకురాగానే శ్యామ ఈ డబ్బులు గురువమ్మకు ఇచ్చేసాయి అని చెప్తూ ఉంటుంది ఇక గురువమ్మకు సంతోషంగా ఉన్నా కానీ కొంచెం బాధగా డబ్బులు తీసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో వసంత మాత్రం ఆ పేపర్స్ చింపేసి తన మొహం మీద కొడుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి తరువాత వసంత నువ్వు అసలు మనిషివేనా నువ్వు రాక్షసిలాగా ప్రవర్తించావు నా కోడల్ని బెదిరించి పాటలు పాడించుకున్నావు తనని ఇంకా పాటలు పాడమని అగ్రిమెంట్ చేయించుకున్నావు నీకు ఇంతకన్నా ఎక్కువ ముట్టింది అయినా నా కోడల్ని వదిలిపెట్టలేదు నిన్ను చెప్పుతో కొట్టాలి అని అంటూ నిన్ను చెప్పుతో కొట్టడానికి కూడా నాకు సంస్కారం అడ్డొస్తుంది నిన్ను అసలు ఇలా కూడా వదిలేయకూడదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకొకసారి మా ఇంటి వైపు కానీ మా మనసుల వైపు కానీ రాకూడదు నువ్వు అని చాలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది గురువమ్మ ఐశ్వర్య మాత్రం చాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పుతో కొట్టాల్సి వస్తే నన్ను కాదు వదిన మీ కోడలు అయినా ఐశ్వర్యను కొట్టాలి అని చెప్తూ ఉంటుంది ఇంతలో వసంత ఏంటి గురువమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కోడల్ని కొట్టాలా నేను అంటూ ఉంటుంది అవును అవును అదనే నీ కోడలనే కొట్టాలి నీ కోడలు కూడా చాలా తప్పులు చేసింది తను ఎంత పెద్ద తప్పులు చేసిందంటే అన్నీ కలగలిపి తను కూడా నాతో పార్ట్నర్గా చేరి అన్నీ అవి ఇవి అనకుండా అన్నీ చేసింది ఆఖరికి ప్రాణాలు తీసేదాకా వచ్చింది అని చెప్తూ ఉంటుంది ఏంటి గురువమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని ఐశ్వర్య అంటూ ఉంటుంది ఇక మాట్లాడక ఐశ్వర్య నువ్వు చేసింది తప్పించుకొని అన్నీ నా మీద పెడుతున్నావా నువ్వు ఎన్ని తప్పులు చేసావో నాకు తెలియదా నాతో పాటు కూడా నువ్వు నువ్వు కలిసావు కదా అన్ని నువ్వు కావాలని చేసావు కదా అని ఐశ్వర్యను అంటూ ఉంటుంది గురువమ్మ ఇక వసంత మాత్రం ఏంటి గురువమ్మ నా కోడలు తప్పు చేసిందా అని అడుగుతూ ఉంటుంది ఇక గురువమ్మ మాత్రం అవును వదిన ఆ రోజు కరెంట్ షాక్ కొట్టింది కదా అఖిల్ బాబుకు అది ఎవరు చేస్తారో తెలుసా గీజర్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఐశ్వర్య అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక ఐశ్వర్య మాత్రం నమ్మద్దు అత్తయ్య తన మాటలు నమ్మకండి అత్తయ్య నేను అలాంటి పని ఎందుకు చేస్తాను అత్తయ్య అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత గురువమ్మ మాత్రం నువ్వు చేయలేదా నువ్వు చేయలేదని నా రుజువు ఉందా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య అవును అత్తయ్య నేను నన్ను నమ్మండి అత్తయ్య తన కూతురు ఆదిత్య తన కూతురు పెళ్లి ఆదిత్యతో జరగడానికి ఏమైనా చేస్తాను నేను ఎంతకైనా తెగిస్తానని ఛాలెంజ్ చేసింది అత్తయ్య తనే కావాలని గీజర్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చింది తనే కావాలని ఇప్పుడు నామీ దీర్కిస్తుంది అత్తయ్యకు చూడండి వీడియో అని చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో గురువమ్మ కరెంట్ కనెక్షన్ ఇచ్చినట్టుగా చూపిస్తూ ఉంటుంది ఐశ్వర్య మాత్రం ఎప్పటికైనా పనికి వస్తుందని ముందే కావాలని ఇలా వీడియో తీయించుకొని పెట్టుకుంటూ ఉంటుంది ఇక వీడియోని చూసిన వసంత మాత్రం చాలా కోపంగా గురువమ్మ నువ్వు చేసిన తప్పులకు చాలా అని నా కోడల మీద నెడుతున్నావా ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు గురువమ్మ అని బెదిరిస్తూ ఉంటుంది ఇక తర్వాత అందరూ చాలా సంతోష సంతోషంగా ఉంటారు